రాజకీయ దుర్బుద్ధితో, రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. జూలై 23 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఐ మీన్ ట్యాంకర్స్ కూడా, 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. జూలై 23 ఈవో వెరీ క్లియర్ గా వాడకంలోకి తీసుకుని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పినా కూడా, 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18 చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది ఘీకి బదులు, ఘీకి బదులు ఆనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. సెప్టెంబర్ 19 అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే, సెప్టెంబర్ 19 ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి, NDDB గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. మళ్ళీ 20 టీటీడీ ఈవో తాను ప్రెస్ లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. When the reports come clear. But our reports unfortunately didn't come clear, then we rejected, we sent away. 20 మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు, ఇవో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు 20 ఆ మాట చెప్పాడు. 22 ఏకంగా ఈవో తాను సంతకం చేసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22. ఆ రిపోర్ట్ లో ఆయన ఏమని ఇచ్చాడు, హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్, త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు, స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024, హౌఎవర్ ఇస్ 2 ట్యాంకర్స్ ఆన్ 6th July అండ్ 2 more ట్యాంకర్స్ ఆన్ 15th July వర్ ఫౌండ్ టు బి ఆఫ్ పూర్ క్వాలిటీ డ్యూరింగ్ అవర్ ఫిజికల్ వెరిఫికేషన్. తర్వాత అకార్డింగ్లీ 4 శాంపుల్స్ వర్ సెంట్ టు NDDB ల్యాబ్ కాన్ఫిడెన్షియలీ ఫర్ టెస్టింగ్ ఇట్స్ క్వాలిటీ. కాన్ఫిడెన్షియలీ అనే పదం నేను ఇక్కడ రీట్రేట్ చేస్తాను. ద రిపోర్ట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 16th July అండ్ 23rd July. ది అడల్ట్రేటెడ్ కౌగీ ట్యాంకర్స్ సప్లైడ్ బై ద డైరీ వాజ్ రిటర్న్డ్ బ్యాక్, వెనక్కి పంపించేశాం అండ్ స్టాప్డ్ ఫర్దర్ సప్లైస్ from them and show cause notice was issued to them. ivanni telisina tarvata kuda September 22 EO ee report ichina tarvata kuda September 22 Chandrababu Naidu press statement adi kuda okasari vinandi. ikkadiki vachinappudu 4 tankers appatike 4 tankers vachesayi danni vadaru ante Chandrababu Naidu inta report ochina tarvata EO inni saarlu statement ichina tarvata inta cheppin tarvata kuda 22 Chandrababu Naidu malla press meet petti tanker వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నా.